నందమూరి తారక రామారావు 26వ వర్ధంతిని పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగు ఇంటి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల ఉపాధ్యక్షుడు మధుర వెంకటరమణ 100 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ వర్ధంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి బరుగం శ్రీనివాస్ మాట్లాడుతూ 9 నెలల్లో పార్టీని ఆవిర్భవించి పార్టీని చేజిక్కించుకున్న గరుడు అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఉద్దేశంతో 1982 పార్టీ 29న తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. పెట్టడం కూడా అది పేద కార్యకర్తలకు మన ఇన్ఛార్జి బుర్రగం సింగ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ రోజు మన ఎన్టీఆర్ 26వ వర్ధంతికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు మిరప తోటలు వ్యవసాయాలు పోయి అయినా కానీ రైతులు ఏ నిమిషం కూడా ఖాళీ లేదు. ఈ రోజు పండగ అయిపోయాక 4 రోజులు అంటే ఎవరికి కూడా ఖాళీ లేదు. అయినా కానీ అంత భారీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పేరు పేరిన నమస్కారం తెలియజేస్తాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ వచ్చినందుకు పేరు పేరిన ధన్యవాదాలు. ఇక్కడ మన మండల అధ్యక్షుడు మునిశెట్టి నాగ్ గారు, నాకు 51 సంవత్సరం అంబా, నేను ఇంతవరకు ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవలేదు. ఈయన నాయకత్వం నేను ప్రత్యేకంగా నాగ్ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అండి.